ఎనర్జీ ఉండాల్సిందే వీళ్ళు లైవ్లో చేయాలి అంటే. సో మా టీమ్ని ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా యాక్చువల్గా ఇంతవరకు డైరెక్టర్ గారు మాట్లాడలేదు అంజీరామ్ గారు. అంజీరామ్ గారు సార్ ఒకసారి రండి సార్, మీరు సపరేట్గా మాట్లాడిన తర్వాత అందరిని పిలిచేద్దాము. ఓకే సారథి, కర్తకర్మ క్రియ మా ప్రొడ్యూసర్ మావిడి సుధాకర్ రెడ్డి గారు, అయితే సారథి మా అంజీరామ్ గారు. సో గట్టిగా చప్పట్లు ఫర్ అంజీరామ్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. సో అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారిని, సో కార్తీక్ని వెల్కమ్ చేస్తున్నాము. అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్ గారు. స్వరం మధురమినీదే పరువమి తని మనసును వింటాడే గుత్తమాయనాగుచ్చినేదా తెచ్చి ప్రేమని ఇచ్చినాదిగా పట్టు బొమ్మలా పుట్టినాదిగా ఒక దేవత. అలాగే మా ప్రొడ్యూసర్ మామిడి సుధాకర్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్. మెదక్లో జరగాలి, మా అందరి ఫ్రెండ్స్ మధ్యలో ఫ్యామిలీ మధ్యలో జరగాలి అని సుధాకర్ రెడ్డి గారు కోరుకున్నారు. కోరుకున్న దానికి మించి డెఫినెట్గా చాలా బాగా జరిగిందండి. అలాగే మా కొరియోగ్రాఫర్ అనీష్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. అనీష్ మాస్టర్ వెల్కమ్.
So 13th of this month, October 13th, theater lo raabothundi cinema. So kevalam medaklo maatrame kaakunda ante ee event ni actually Hyderabad lo kuda twaralo plan chestunaru. So adi ela unna kuda Medak jilla vaalaithe kachithanga andaru first day first show ledha second show ledha evening mat edo oti. So velli Sudhakar Reddy garini happy cheyavalasindiga request chestunamu. Okay. Idi paruvame thani manasu ఒకసారి లైట్స్ అన్ని ఆఫ్ చేయండి లైట్స్ ఆఫ్ సెంటర్ లో ఉంది మండపంలో ఉన్న లైట్స్ చప్పట్ల మధ్య మా దర్శకుల వారు మాట్లాడతారు ప్లీజ్ నానుదొటి గీత కనిపిరాసిన ప్రేమ నియోపి గారు రెండు మాటలు అందరికీ నమస్కారం మెదక్లో నీతోనే నేను టీజర్ లాంచ్ ఈవెంట్ చేయడం చాలా సంతోషం వెరీ హ్యాపీ ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ విత్ ఇన్ 4 మంత్స్లో ఫస్ట్ కాపీ తీసుకొచ్చి 13th రిలీజ్ చేస్తున్నాం సో అందరూ మా కిరణ్ గారు మాస్టర్ మీరు ఆల్రెడీ సాంగ్స్ చూశారు కదా అనీష్ మాస్టర్ అద్భుతంగా చేశారు ఆయన సినిమాని డిఓపి మురళీమోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా చూశారు అన్ని విజువల్స్ మీరు కొత్తగా చెప్పవలసిన లేదు బట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు డే అండ్ నైట్స్ వర్క్స్ చేసి రెడీ టు రిలీజ్ కాపీ అంటే తన సపోర్ట్ చాలా అద్భుతం ఇంకా మ్యూజిక్ అద్భుతం అని నేను చెప్పవలసిన లేదు అన్నీ మీరు చూశారు అట్లాగే హీరో వికాస్ వశిష్ట గారు కుషిత కల్లపు మోక్ష అందరూ డేట్స్ ఆట్ ఆకిల్ల గారు అందరూ డేట్స్ ఇచ్చి సింగిల్ షెడ్యూల్లో ఏ చిన్న ఇది లేకుండా వర్క్ చేసాం అందరూ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు ఇక్కడికి ఓహో ఓకే వాళ్ళు హీరో కుషిత కల్లపు మోక్ష వాళ్ళు రాలేకపోయారు బట్ సింగిల్ షెడ్యూల్లో మూవీ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి చాలా సపోర్ట్ చేశారు ఆర్టిస్టులు అందరూ ఆకిల్ల గారు లైక్ అందరూ సో వెరీ హ్యాపీ నా ఫిలిం నేను డైరెక్టర్గా చేసే అవకాశం ఇచ్చిన మన సుధాకర్ రెడ్డి గారు సినిమాని వెనక నుండి మొత్తం నడిపి స్క్రిప్ట్ నుంచి ఎవ్రీ డే ప్రతిదీ డీప్గా అనలైజ్ చేస్తూ న్యూ అయినా సరే ఆయన మేము ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఆయన దగ్గర మేమే నేర్చుకోగలిగేలాగా ఫాస్ట్గా చేయటం కమిట్మెంట్ ఆయన దగ్గర నేర్చుకున్నాం టైంకి ఏదన్నా అవ్వాలి అంటే సుధాకర్ రెడ్డి గారి దగ్గర నేను చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను బట్ ఫస్ట్ టైం సుధాకర్ రెడ్డి గారి దగ్గర అది నేర్చుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్లాగే మా కిరణ్ గారు అంటే డైరెక్షన్ నేను చేసిన ఈక్వల్ టు డైరెక్టర్ లాగా నా పక్కనే ఉండి సుధాకర్ రెడ్డి గారు బాధ్యత ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణంగా ఇద్దరం చాలా బెస్ట్ చేసాం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తేజ డే అండ్ నైట్స్ వర్క్స్ చేస్తూ చేసాం ఎందుకంటే టెక్నీషియన్స్ అందరూ మా ఎడిటర్ ప్రతాప్ కూడా సో టుడే మూవీ కాపీ రెడీ ఉంది చాలా బాగా వచ్చింది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అక్టోబర్ 13th అంతే అంతే కదా సో వెరీ హ్యాపీ
अंदर की थैंक्स मेदकोची इकड़ ईवेट चला सतोषम थैंक यू सो मच सुधाकर रेड्डी गारु माटाडतार अंदर की चला चला कृतज्ञतलु मुंदुगा मन मीडिया मित्रुलंदरिकी अदे विधंगा उपाध्याय मित्रुलंदरिकी अदे विधंगा मन मेदक पटण पेद्द मनुषुलंदरिकी कूडा पेरु पेरुन ना योक्क धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु सिनिमा गुरिंचि मा टीम नीतोने नेनु सिनिमाकु वर्क चेसिन टीम वाल वाल अनुभवालु एक्स्प्लेन चेशारु ఈ స్టోరీని రాయడానికి డిసెంబర్ 15 నుంచి మే 15 వరకు ప్రతి వీక్ ఒక బేటి ఒక మీటింగ్ పెట్టుకొని వీళ్ళందర్ని పిలిచి స్టోరీని ప్రిపేర్ చేస్తూ సుమారు ఒక 5 నెలలు ఆ స్టోరీని ప్రిపేర్ చేసి ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి మే 15 వరకు కంప్లీట్ చేసి మే 22 నుంచి స్టార్ట్ చేసి Within 33 days lo shooting complete chesam sir single schedule lo shooting complete chesi ee vidhanga andar munduku raavadam jarigindi deentlo mukhyanga director gariki ade vidhanga music director karthik gariki ade vidhanga dance master anish master gariki ade vidhanga co director kiran gariki अदे विधा असीस्टेंट डायरेक्टर गारी अदे विधा मुख्य मरचिपोना अव माटलाबी अेर लास्ट चुना कैमरा मैन मोहन अन्ना गारी स्पेशल स्पेशल थैंक्स सर उपाध्याय स्टोरी राशि दाँ ने मोदी सदर्भ में सिनेमा इंडस्ट्री ना कोत्तदी चाला मंदी सिनेमा इंडस्ट्री मुख्य कल सिनेमा शूटिंग जरूरत क्रम में प्रति సినిమా అనేది కమర్షియల్ గా ఉండాలి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి కానీ ఇదేం స్టోరీ ఒక ఉపాధ్యాయుల మీద తీస్తు మీరు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు మీ డబ్బులు మీకు వస్తాయా రావో చూసుకోండి అని చెప్పేసి చాలా మంది సలహాలు ఇచ్చారు కానీ నా ఉపాధ్యాయ లోకం మీద నాకు నమ్మకం ఉంది నా కథ మీద నాకు నమ్మకం ఉంది నా టీం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ సినిమాను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి తీసి రిలీజ్ అయితేనే నేను సక్సెస్ అయినట్టు అని చెప్పి ఆ పెద్ద మనుషులకు చెప్పడం జరిగింది yes ఎప్పుడైతే నేను 13వ డేట్ అని చెప్పి అనౌన్స్ చేసి పోస్టర్స్ చేసి వాళ్ళకు పంపించానో మీడియాలో డిజిటల్ మీడియాలో వాళ్ళందరూ కాల్ చేసి సుధాకర్ రెడ్డి గారు మీరు విజయం సాధించినట్టే నేను ఎన్నో సినిమాలు చూశాం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళను మధ్యలో ఆపేసి మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను గానీ మిమ్మల్ని ఇంతగా ఈ స్టోరీ ఎందుకు ఇన్స్పైర్ చేసిందో నాకు తెలియదు గానీ తర్వాత నాకు తెలిసింది మీరు స్వతహాగా సొంతగా మీరే ఉపాధ్యాయుడంట రిజైన్ చేసి తర్వాత వేరే ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసి తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చారని నాకు తెలిసింది కాబట్టి మీరు విజయవంతంగా ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగారని చెప్పారు నేను అప్పుడు వాళ్ళకి ఒకటే సినిమా అంత అయిపోయింది రిలీజ్ కు దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఒక 5 నిమిషం టైం ఇమని అడిగి వాళ్ళకి ఒక రెండు మూడు విషయాలు చెప్పడం జరిగింది సార్ ఖుషీ సినిమా చూశాం మనం అందులో ఒక డైలాగ్ ఉంటుంది హీరో విజయ్ దేవరకొండ గారు చెప్తారు భర్త హస్బెండ్ ఎలా ఉండాలో నేను పెద్ద ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను అని అందులో ఒక డైలాగ్ ఉంటుంది ఖుషీలో ఆ డైలాగ్ కు న్యాయం జరగలేదు ఆ డైలాగ్ కు మన సినిమాలో నీతో నేను సినిమాలో న్యాయం జరుగుతుందని మీకందరికీ నేను మాటిస్తున్నాను ఇదేదో గొప్ప చెప్పుకోవడం కాదు ఇదేదో గొప్ప చెప్పుకోవడం కాదు నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను నా టీమ్ తో కలిసి 15 మంది మీ 15 మంది అంటే నాతో 15 మంది మిగిలిన 14 ఒకసారి మిగిలిన 14 ఒక అంటే మొత్తం 30 మంది చూస్తే ఆ 30 మంది యొక్క రివ్యూ ఏముందయ్య అంటే సార్ మీరు సినిమా చూపిస్తా అని నన్ను మమ్మల్ని 2 గంటలు 2 గంటలున్నర నిలబెట్టిపిచ్చి వెయిట్ చేపిచ్చారు సారథి స్టూడియోలో థియేటర్ ప్రిపేర్ గానికి అంటే ఆ వేయడానికి ఆ సినిమా వేయడానికి ఆ 2.5 గంటలు మేము బయట నిల్చోని మీ మొహం ముందు మోహమాట పడి ఏమనలేక లోపటికి వచ్చాం బట్ కానీ ఆ సినిమా గనుక ఆ 2 గంటల లోపల సరిగా లేకపోయి ఉంటే మేము బరస్ట్ అయ్యే వాళ్ళం అక్కడో 2 గంటలు ఇక్కడో 2 గంటలు కూర్చొని
ఏందయ్యా ఈ సినిమా అని చెప్పేసి ఏదో ఒక కామెంట్ చేసి బయటకు వెళ్ళిపోయాం వెళ్ళిపోయే వాళ్ళం కానీ బయట 2 గంటలు ఏదైతే మేము వెయిట్ చేశామో లోపటికి వచ్చినాక 2 గంటలు ఆ సినిమా చూస్తున్నా చెప్పు ఆ బయట వెయిట్ చేసిన 2 గంటలను మేము మర్చిపోయాము సార్ 100% ఈ సినిమా నడుస్తుంది 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 అని చెప్పేసి కంటిన్యూగా 29 మెంబర్స్ నాకు చెప్పడం జరిగింది నన్ను అత్తుకోవడం జరిగింది ఎస్ ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్యలో రిలీజ్ అయిన సినిమాలు అంటే ఇప్పుడు మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించిన స్కూలుకు సంబంధించిన విషయాలనే మనం మాట్లాడుతుంటాం నన్ను క్షమించాలి నేను 2019 లోనే ఉపాధ్యాయ వృత్తికి రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి ఈ 8 మంత్స్ నుంచి సినిమా ఫీల్డ్లోకి వచ్చానో మొత్తం పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో లీనమైపోవడం జరిగింది నేను అబ్జర్వ్ చేస్తున్నా నేను రివ్యూ చూసుకుంటున్న ప్రతి సినిమా కూడా మన సినిమాకు ఎక్కడ కూడా దరిదాపులో వచ్చే పరిస్థితిలో లేదు ఖచ్చితంగా మన సినిమా ఖచ్చితంగా ఒక రికార్డ్ అంటే మన మెదక్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నేను ఇప్పుడు మీకు ఓపెన్ గా చెప్తున్నాను మన మెదక్ వాసులు ఖచ్చితంగా ఒక గొప్పగా చెప్పుకునే సినిమాలా ఇది అందరూ బయట చెప్పుకునే విధంగా మా మెదక్ అబ్బాయి తీశాడు ఈ సినిమా అని చెప్పేసి మన మెదకోళ్ళందరూ చెప్పుకుంటారు ఇందులో నో డౌట్ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ సినిమా గనక ఈ సినిమా మన సాయిదత్త సినిమా ఇది సాయిదత్త థియేటర్ ఉంది కదా మన మెదక్లో మీరు చూడండి ఫస్ట్ డే రోజు ఎంత రివ్యూస్ వస్తాయి మనకు ఎంత బాగుంది అరే ఫస్ట్ సినిమా ఇంత బాగా తీయొచ్చా ఫస్ట్ సినిమానే ఇంత బాగా స్టోరీ రాయొచ్చా ఎస్ సుధాకర్ రెడ్డి నీ మెచ్చుకోండి మీరు మాత్రం ఒక్కళ్ళు కూడా మంచి కామెంట్ తప్ప మీరు ఒక్కళ్ళు కూడా ఇది బాగాలేదు అని ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వరు అందరూ కూడా మెచ్చుకుంటారు అందరూ కూడా ఆశీర్వదిస్తారు ఈ ఈవెంట్కు ఇక్కడ పెట్టాలని నా మిత్రులు కూడా చాలామంది సహకరించారు పెట్టడానికి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మాధవ్కు నవీన్కు మా మెదక్ పట్టణ శ్రీనివాస్ శేట్కు అందరికీ కూడా పేరు పేరున గంజి శ్రీనివాస్ శేట్కు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చాలా 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 సంతోషం సార్ ఎందుకంటే నేను చదువుకుంది ఇక్కడే పెరిగింది ఇక్కడే తిరిగింది ఇక్కడే ఇక్కడే ఇంత ఒక 500 మంది ముందు నేను మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది ఈ సమాజానికి ఈ కాలచక్రానికి నేను రుణపడి ఉంటాను నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ ధన్యవాదాలు థాంక్యూ సుధాకర్ రెడ్డి గారు థాంక్యూ సో మచ్ మాట్లాడండి సార్ మురళీమోహన్ గారు మరి ఎందుకు తీసుకున్నారు సార్ మైక్ రెండు మాటలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మా అనుకుంటే మమ్మల్ని నడిపించారు సో ఈరోజు ఇలా సినిమా ఫస్ట్ కాపీ రావడం అండ్ మృదుల గారు మీరు దగ్గర ఇంత పేషెన్స్తో ఈవెంట్ సక్సెస్ అవడానికి కారణం మీ యాంకరింగ్ ప్రజెంటేషన్ వెరీ హ్యాపీ సో ఎవరన్నా ఉన్నారా అలాగే అలనాటి సీతారాముల గురించి మీరు విని ఉంటారు రామలక్ష్మణ్ గురించి ఆ రాముడికి ఆ లక్ష్మణుడు ఎంతవరకు చేశారో మనం ఎవరో ఇక్కడ వల్ల కళ్ళల్లో చూడలేదు కానీ కళ్ళతో చూడలేదు కానీ ఖచ్చితంగా కలియుగ రామలక్ష్మణులాగా మన సుధాకర్ రెడ్డి గారికి చాలా 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 వెన్నుంటి ఏ టు జెడ్ ఏ చిన్న విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతి విషయాన్ని కూడా ఆయనే మ్యాక్సిమం అటెండ్ అయ్యి సాల్వ్ చేసినటువంటి మహనీయ అందరి తమ్ముడైనటువంటి లక్ష్మణ సమానుడైనటువంటి మన ప్రభాకర్ రెడ్డి గారిని మన సినిమా గురించి రెండు ముక్కల్లో మాట్లాడవలసిందా కూర్చున్నా అయ్యా హలో సార్ మిమ్మల్ని అయ్యా రండి ఒకసారి కొంచెం మాకోసం నవీన్ గారు రండి సార్ మీరు మాట్లాడాలా రండి రండి ఫాస్ట్గా సో టు సమ్ అప్ మాట్లాడుతున్నారా నీతో నేను ఈ టీంకి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ రెడ్డికి ధన్యవాదములు మీరు టెన్షన్ లో మీరు టెన్షన్ లో సినిమా టైటిల్ తప్పు చెప్పారు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు నీతోనే నేను నీతో నేను అన్నారు నీతోనే నేను ఓకే నీతోనే నేను మాతోనే మీరు కాదు మా యాంకర్ గారు అన్నిసార్లు చెప్పించుకుంటున్నారంటే ఏం చేస్తా నీతోనే నేను నీతోనే నీతోనే నేను అనేది ఆయన పాపము నేను మాట్లాడను ఫోటోకి వస్తా నేను మాట్లాడను ఫోటోకి వస్తా అంటే ఆయనతో 2-3 సార్లు మాట్లాడిద్దామని మా డిఓపీ గారు మాట్లాడట్లేదు ఆయన మాట్లాడట్లేదు కదా అన్ని రిలీజ్ అయిన తర్వాతే సరే మమ్మల్ని అందరినీ పొగుడుతున్నారు కానీ తనకి ఒక ఓ వేసుకోండి అందరూ అద్భుతమైన యాంకరింగ్ చేసినందుకు
ఎందుకంటే ఈ కాలంలో అసలు ఎవరికి యాంకర్లకి తెలుగు వస్తలేదు. నాకు తెలిసి చాలా కొద్ది మంది అమ్మాయిలలో మీరు ఒక్కరు తెలుగు వచ్చిన వాళ్ళు. మంచి అసలు నాకు చాలా క్లోజ్ సార్, మంచి వాళ్ళ హస్బెండ్ మంచి సింగర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది కాంప్లిమెంట్స్. నీతోనే నేను అక్టోబర్ 13వ తారీఖు థియేటర్లోకి రాబోతోంది, రిలీజ్ కాబోతోంది. చక్కగా అందరూ వెళ్ళి ఆ సినిమాని విజయవంతం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ యా, సో దీంతో మా టీజర్ లాంచ్ ఈవెంట్ అలాగే మా సినిమా ఈవెంట్ పూర్తయిపోయింది. మా జబర్దస్త్ టీమ్కి అలాగే మా సినిమా సిబ్బందికి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, డిన్నర్ కూడా ఆల్రెడీ చాలామంది వెళ్ళి బే అని కూడా బయటకు వస్తున్నారు. సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా తినేసి నీతోనే అని మేమంటే నేను అని మీరు అన్నారు. నీతోనే మనమంతా సుధాకర్ సార్ వెంట. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే స్టేజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా సరదాగా ఆ సాంగ్కి డాన్స్ చేద్దాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కొద్దిగా డాన్స్ చేయండి ప్లీజ్. మ్యూజిక్ పెంచు.